హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఏంటంటే పైథాన్ వర్సెస్ జావా. సో దానికన్నా ముందు ఒకటి చెప్తున్నాను, మన ఛానల్లో మీరు ఒకవేళ పైథాన్ నేర్చుకోవాలనుకుంటే పైథాన్ 10 అవర్స్ వీడియో తెలుగులో అండ్ జావా 8 అవర్స్ వీడియో తెలుగులో చేసి పెట్టాను, ప్లేలిస్ట్ ఉంది ఒకసారి చూడండి. సో మీరు పైథాన్ నేర్చుకోవాలంటే పైథాన్ 10 అవర్స్ వీడియో, జావా నేర్చుకోవాలంటే జావా 10 అవర్స్ వీడియో ఉంది. ఆ వీడియోస్ చూసిన తర్వాతకి ఈ డిఫరెన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, ఎందుకంటే డైరెక్ట్ చూస్తే అర్థం కాదు. సో బేసిక్గా పైథాన్ జావా ఒకవేళ తీసుకుంటే, లైక్ పైథాన్ వచ్చేసరికి ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే డైనమిక్ టైప్డ్ అంట, డైనమిక్ టైప్డ్ అండ్ ఇది ఏంటంటే స్టాటికల్లీ టైప్డ్ అనమాట. స్టాటికల్లీ టైప్ ఎందుకు డైనమికలీ టైప్డ్ ఎందుకు లైక్ స్టాటికల్ టైప్డ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే, ఫర్ సపోజ్ ఇక్కడ మనము పైథాన్లో అయితే ఏ ఈక్వల్ టు 10 అంటాం. ఓకే, లైక్ ఒకవేళ మనము ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ అని తీసుకుంటే మనకి ఏమొస్తుంది అంటే ఇంటీజర్ అని వస్తుంది. అంటే మనం ఇక్కడ ఇంటి ఏ అని తీసుకోలేదు, అసలు డేటా టైప్నే డిక్లేర్ చేయకుండా మనం ఏ ఈక్వల్ టు 10 అని తీసుకుంటే ఆటోమేటిక్గా డైనమికల్ టైప్ అయిపోయింది కదా. సో ఇక్కడ కూడా ఏమంటుంది అంటే మనకి స్టాటికల్ టైప్లో ఎలా ఉంటుంది అంటే, ఫర్ సపోజ్ నువ్వు ఒకవేళ ఏ ఈక్వల్ టు 10 తీసుకుంటే అది ఏ అనేది ఇంటీజర్గా అవ్వదు, నువ్వు ఇక్కడ ఏం తీసుకోవాల్సి వస్తుంది అంటే ఇంటు ఏ ఈక్వల్ టు 10 అని. అంటే ఇక్కడ మనం స్టాటికల్గా డేటా టైప్ అనేది మెన్షన్ చేయాలి. ఓకే, అందుకే ఇక్కడ డైనమికల్ టైప్ అంటాము, ఇది స్టాటికల్ టైప్ అంటాం జావా అనేది. ఓకేనా? సో ఇంకోటి వచ్చేసరికి అయితే లైక్ వైట్ స్పేసెస్ అయితే మనకి పైథాన్ అయితే సపోర్ట్ చేస్తుంది వైట్ స్పేసెస్. ఓకే, కానీ ఈ జావా అనేది సపోర్ట్ చేయదు. ఓకే, జావా అనేది సపోర్ట్ చేయదు, నాట్ సపోర్టెడ్ అని చెప్పుకోవచ్చు, నాట్ సపోర్టెడ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి లైక్ కోడ్ ఏ విధంగా ఉంటుంది. కోడ్ ఏ విధంగా ఉంటుందంటే మనకి చాలా లైక్ లెస్ కోడ్ ఉంటుంది. ఓకే, మనకి పైథాన్లో లెస్ కోడ్ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసరికి లైక్ లార్జ్ కోడ్. ఓకే, లార్జ్ అండ్ సింటాక్స్ వచ్చేసరికి లైక్ ఈజీ సింటాక్స్ ఉంటుంది, ఇక్కడ ఈజీ సింటాక్స్ ఇక్కడ వచ్చేసరికి అయితే లైక్ కాంప్లెక్స్ సింటాక్స్. ఓకే, ఇది కాంప్లెక్స్ సింటాక్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్కువ ఏది యూజ్ చేస్తారంటే లైక్ బోత్ యూజ్ చేస్తారు, హై యూస్ ఇక్కడ కూడా హై ఉంటుంది అండ్ ఇక్కడ కూడా హై యూసేజ్ ఉంటుంది, ఎక్కువగా ఇది కూడా యూజ్ చేస్తారు కదా. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఎక్కువ మోర్ లైబ్రరీస్ ఉంటాయి. ఓకే, లైక్ మోర్ లైబ్రరీస్ అండ్ ఇక్కడ వచ్చేసరికి లెస్ లైబ్రరీస్. ఓకేనా? సో ఇంకా చూసినట్టయితే నార్మల్గా మీరు లైక్ ఫాస్ట్ వచ్చేసరికి అయితే పైథాన్ అనేది స్లో ఉంటుంది అండ్ జావా అనేది ఫాస్ట్ ఉంటుంది. ఓకే, సో ఇది డైనమికల్ టైప్డ్, స్టాటికల్ టైప్డ్, ఇది వైట్ స్పేస్ సపోర్ట్ చేస్తుంది, ఇది సపోర్ట్ చేయదు, లెస్ కోడ్ ఉంటుంది, ఎక్కువ కోడ్ ఉంటుంది అండ్ సింటాక్స్ అనేది ఈజీగా ఉంటుంది, కాంప్లెక్స్ ఉంటుంది ఇక్కడ జావాలో. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే హై అని చెప్పాను కదా, నార్మల్గా హై అంటే ఏంటంటే ఎక్కువ ఇక్కడ యూజ్ చేస్తారు, హై కేసెస్ లైక్ ఎక్కువ కేసెస్లో యూజ్ చేస్తారు, ఇక్కడ కూడా ఎక్కువ కేసెస్లో యూజ్ చేస్తారు. మోర్ లైబ్రరీస్ ఉంటాయి, ఇక్కడ లెస్ లైబ్రరీస్ ఉంటాయి అండ్ స్లో ఉంటుంది, ఇది ఫాస్ట్ ఉంటుంది. అండ్ మనం ఇక్కడ ఒకవేళ మీరు ఏఐ, ఓకే మీరు ఒకవేళ ఏఐకి సంబంధించి కానీ, డేటా సైన్స్కి సంబంధించింది కానీ అండ్ మెషిన్ లెర్నింగ్ సంబంధించింది, డీప్ లెర్నింగ్ సంబంధించింది కానీ వెళ్ళాలనుకుంటే మీరు పైథాన్ తీసుకోవాలి. సో ఎక్కువగా లైక్ డేటా సైంటిస్టులు మోర్ దెన్ 60% డేటా సైంటిస్ట్ అనేది పైథానే యూజ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేసరికి ఒక 40% అనేది జావా కూడా యూజ్ చేస్తున్నారు. ఓకేనా? సో ఎక్కువ యూజ్ చేసేదంటే ఇదనమాట. సో ఇప్పుడు కంపేర్ చేసుకొని చూసినట్లయితే ఈ విధంగా మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా బేసిక్గా చూసినట్లయితే లైక్ ఎక్కువగా కమ్యూనిటీ కూడా మనకు పైథాన్కి కమ్యూనిటీకి చాలా ఉంటుంది. ఇక్కడ కొద్దిగా లైక్ లిటిల్ బిట్ కమ్యూనిటీ అయితే లేకపోవచ్చు. సో ఇంకా ప్రజెంట్ మార్కెట్లో అయితే రెండు హైలోనే ఉన్నాయి. సో ఏది నేర్చుకున్నా బాగానే ఉంటుంది, కాకపోతే మీరు ఎవరైతే స్పెసిఫిక్గా ఏఐ కానీ డేటా సైన్స్ కానీ ఎంఎల్కి కానీ డిఎల్కి కానీ రావాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం పైథాన్ తీసుకోండి. లేదు మాకు ఇక్కడ లైక్ ఆండ్రాయిడ్కి సంబంధించింది కానీ లేకపోతే వెబ్ అప్లికేషన్స్కి ఏదైనా సంబంధించింది కానీ లైక్ ఆటోమేషన్ సంబంధించింది కానీ ఏదైనా సరే కూడా జావా కూడా బాగానే ఉంటుంది. సో రెండింటిలో మనము ఏది లైక్ ఫ్యూచర్ అంటే రెండు బాగానే ఉంటాయి, కాకపోతే స్పెసిఫిక్ డొమైన్కి దానికి సంబంధించింది అయితే లైక్ ఇది తీసుకోవాలి, స్పెసిఫిక్ డొమైన్కి సంబంధించింది అయితే జావా తీసుకోవాలి. మనతోనైతే ఒక 10 అవర్స్ కోర్సు పైథాన్ అయితే ఉంది అండ్ 10 అవర్స్ కోర్సు 8 అవర్స్ కోర్సు అనేది జావా అయితే తెలుగులో ఉంది. సో ఇది నేను లైక్ మెయిన్గా చెప్పదలుచుకున్నది. అండ్ బేసిక్గా చూసినట్లయితే లైక్ ఇంకా ఇది ఎక్కువగా కూడా మనకి ఈ జావా అనేది ఏంటంటే లైక్
క్రాస్ ప్లాట్ఫామ్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తారు. ఇది మీకు తెలిసిందే, మెషిన్ లెర్నింగ్ ఏ డేటా సైన్స్లో కూడా యూజ్ చేస్తారని చెప్పేసి కూడా మీకు తెలుసు. ఇంతకుముందుకి ఎగ్జాంపుల్ చెప్పిన అది ఇంటర్ అని చెప్పేసి అవన్నీ కూడా ఓకేనా. సో ఇంకా ఇవన్నీ కూడా సేమ్ ఉంటాయి, లైక్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ ఉంటుంది పైథాన్, ఇది ఫ్రీ ఓపెన్ సోర్స్ ఉంటుంది. ఓకే, ఇది కూడా ఫ్రీ ఓపెన్ సోర్స్తో ఉంటుంది. ప్రజెంట్ జావా కూడా ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్తో ఉంది కదా. సో ఇంకా మనం ఏమైనా పాయింట్లు మిస్ అయితే మెన్షన్ చేయండి. ఇంకా ఇంకా డెప్త్కి వెళ్తానంటే ఇంకేముంటాయి, మనం ఇంకా ప్రోగ్రామింగ్కి వెళ్తే పైథాన్లో మనకి నార్మల్గా ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ ఉండవు. సో ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసరికి ఎక్కువ సెమీ కోలన్ యూజ్ చేస్తూ ఉంటాం, ఇక్కడ కోలన్ యూజ్ చేస్తూ ఉంటాం అంతే కదా. సో ఇదే యా, సో ఇది కోలను ఈ సెమీ కోలన్ యూజ్ చేస్తాం, ఫ్లవర్ బ్రాకెట్స్ ఉండవు, ఫ్లవర్ బ్రాకెట్స్ ఉంటాయి. ఓకే, లైక్ ఇక్కడ క్లాస్ లైక్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ అని చెప్పేసి ప్రతిదానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని అవన్నీ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ అవసరం లేదు, సింపుల్గా ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి రన్ చేసుకుంటాం అనమాట. కంపారిజన్ అని చేస్తే పైథాన్ జావా అయితే ఈ విధంగా అయితే చెప్పుకోవచ్చు. లైక్ మనం ఏమైనా పాయింట్ మిస్ అయితే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒకవేళ మీకు నచ్చినట్లయితే హ్యాష్ ట్యాగ్ పైథాన్ లైఫ్ అని కామెంట్లు అయితే మెన్షన్ చేయండి. ఓకే, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.